అందరికీ ప్రైజ్ లార్డ్. అందరు బాగున్నారు కదా? మరి హాలిడేస్కి మీరు ఏం చేస్తున్నారు? మేమైతే దేవుని వాక్యం నేర్చుకుంటున్నాం. ఓకేనా? మరి భయం ఉందనుకోండి, మనం దేవుని వాక్యం చదువుకుంటే మనకి ధైర్యం వస్తుంది. సో ఇప్పుడు మన ఆండీ మన మధ్యలో 91వ కీర్తన చెప్పడానికి రెడీగా ఉన్నారు. మరి మీరు రెడీగా ఉన్నారా? లెట్స్ వెల్కమ్ ఆండీ. 91వ కీర్తన. నహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకుని నా దేవుడని నేను అని గూర్చి చెప్పుచున్నాను. వేటగాళ్ళలో నుండి ఆయన నన్ను విడిపించును. నాశకరమైన తెగులు రాకుండా ఆయన నన్ను రక్షించును. అతడు తన రెక్కలతో నిన్ను కప్పును. ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయము కలుగును. ఆయన సత్యము కేళమును దారునే ఉన్నది. రాత్రి వేళ కలుగు భయముకైనను, ఒకటి వేళ గురు బాణముకైనను, చీకటి వేళ సంచరించి తెగలికైనను, మధ్యాహ్నము పాడిచే రోగంకైనను నీ భయపడుకుందువు. నీ ప్రక్కను 1,000 మంది పడినను, నీ కుడి పక్కను 10,000 మంది కూడినను. ఏ పాయం నీ ఎదుకు రాదు. నీవు కన్నులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలము కలుగును. యహోవా నీవే నా ఆశ్రయమని, నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాసిస్త స్థలముగా చేసుకొని ఉన్నావు. నీ ఏ పాయము నీ యొక్క రాదు. ఏ తెగులు నీ గుడారమును సమీపించదు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన తన నిన్ను గూర్చి తన దూతలను ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారు తమ చేతల మీద ఎత్తి పట్టుకుందురు. నీవు సింహములను నాగప్రాములను త్రొక్కలవు. నీవు కదం సింహములను భుజంగములను అనగా త్రొక్కదవు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతడిని తప్పించదును. అతడు నా నామమును ఎరిగిన వాడు కనుక నేను అతనిని గణపరచదును. అతడు నాకు మెరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. ఏ శ్రమలో అతడికి తోడై ఉండను. అతనిని విడిపించి అతనిని గొప్ప చేసేదను. దీర్ఘాయు చేత అతనిని తృప్తిపరచేదను. నా రక్షణ అతనికి చూపించేదను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీరు ఈ ఛాలెంజ్ ఆ ఛాలెంజ్ చూస్తుంటారు కదా? ఇప్పుడు నేను మీకు మెమరీ వన్స్ ఛాలెంజ్ ఇస్తున్నాను. మీరు ఈ 91వ కీర్తనని నేర్చుకొని ఆ వీడియోని మీరు నాకు షేర్ చేయాలి. ఓకేనా? బాయ్.